భారతీయ జనతా పార్టీ ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సందర్భంగా ఇన్ఛార్జ్లను కేటాయించారు, స్వాగతిస్తున్నాం. కానీ దీనికంటే ముందు అసెంబ్లీ ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే గిరిజన నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు ఉంటాయో, గిరిజన మోర్చా ఓ వ్యవస్థ ఉంటుంది దాంట్లో. ఈ వ్యవస్థకు సంబంధించిన గిరిజన నాయకులు చాలా పెద్దోళ్ళు కూడా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో కూడా అంత పెద్ద నాయకులు లేరు, టీఆర్ఎస్లో కూడా అంత పెద్ద నాయకులు లేరు, అనుభవం లేదు, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీలో అంత గొప్ప నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఇద్దరు ముగ్గురు. కానీ ఈ ఇద్దరు ముగ్గురును కూడా భారతీయ జనతా పార్టీ వాడుకోలేకపోతున్నారు. మరి దీని వెనకాల కుట్ర భారతీయ జనతా పార్టీ ఏముందో మనకైతే తెలియదు. కాబట్టి ఏదైతే గిరిజన మోర్చా, ఎస్టీ మోర్చా, గిరిజన సీట్లపై ఏదైతే ఇన్ఛార్జ్లను కేటాయించారో, ఏదైతే కోఆర్డినేటర్లను కేటాయించారో, గరిక పార్టీ మోహన్ రావు గారికి, గిరిజన మోర్చాకు, అలాగే గిరిజన ప్రాంతాల్లో సీట్లకు గరిక పార్టీ మోహన్ రావుకు సంబంధం ఏంటిది? ఏమి సంబంధం ఉంది చెప్పాలి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సభ్యులు చెప్పాలి, భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు చెప్పాలి, గిరిజన ప్రాంతాలలో గరిక పార్టీ మోహన్ రావుకు సంబంధం ఏంటిది? ఎందుకు రవీంద్ర నాయక్ గారు లేరా? ఎందుకు ఆదిలాబాద్ లో స్వయం బాబురావు గారు గెలవలేదా? పార్లమెంట్ స్థానంలో మీరు ఎక్కడ గెలవలేదు? గిరిజన స్థానాలలో స్వయం బాబురావు గారు గెలవలేదా? అమర్ సింగ్ తిలావత్ గారు లేరా? మాజీ మంత్రి వర్యులు, రెండుసార్లు ఎమ్మెల్యే చేసి, ఒకసారి ఎంపీ చేసి రమేష్ రాథోడ్ గారు లేరా? ఎందుకు గరికపాటి మోహన్ రావుని మా నెత్తి మీద పడేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు ఈ అగ్రకులాల పెత్తనాల కింద మేము అనుగి ఉండాలి? రిజర్వేషన్ ఇచ్చిన బంజారా గాంధీకి అక్కడ స్థానం దొరకదు. ఆయన కూడా కేవలం ఒక్కసారి ఎంపీ చేశారు, కానీ వీళ్ళు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మాజీ ఎంపీగా ఉన్నారు, రెండుసార్లు పార్లమెంట్కి పోయారు. కానీ ఎస్టీ స్థానాలలో, గిరిజన స్థానాలలో గరికపాటి మోహన్ రావు గారి పెత్తనం ఏంటిది? ఈరోజు మహిబాద్ పార్లమెంట్కి వస్తే గరికపాటి మోహన్ రావు గారు ఎవరికి సీట్ ఇవ్వాలో వారు మాత్రమే. అంటే లంబాడి సామాజిక వర్గం బలంగా లేదా భారతీయ జనతా పార్టీలో? తక్షణమే ఏదైతే మోదీ గారి నాయకత్వం మీరు కోరుకుంటారు, కోరుకుంటే కోరుకోండి, స్వాగతిస్తారు. ఎవరు ఎక్కడ గెలుస్తారు అనేది పక్కన పెడితే, లంబాడి సామాజిక వర్గం ఏ పార్టీలో లంబాడి సామాజిక వర్గం చెందిన నాయకులను అణగదొక్కితే మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులను మాత్రం తండాలలో కానీ మా రిజర్వ్ స్థానాల్లో కానీ ఎక్కడ తిరగనివ్వము. ఈరోజు ఆదిలాబాద్ చూసుకుంటే అక్కడేమో సిట్టింగ్ ఎంపీ, కానీ ఇంకో ఎమ్మెల్యేకేమో స్థానం కల్పించారు ఇన్ఛార్జ్గా. ఇక్కడ మైపాద్ కూడా గరికపాటి మోహన్ రావు గారికి అసెంబ్లీ ఎన్నికలలో ఇన్ఛార్జ్గా మా మీద కేటాయించి, ఈరోజు ఆయనకు పెత్తనం కేటాయించి ఈరోజు మమ్మల్ని అణగదొక్కుతున్నారు. మరి ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు? ఎవరి స్వలాభం కోసం చేస్తున్నారు? కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు తక్షణమే ఆలోచించి చర్యలు తీసుకోవాలి. ఈ మహిబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా వచ్చిన గరికపాటి మోహన్ రావుని మార్చకపోతే రేపు బీజేపీ పార్టీని అక్కడ మార్చాల్సి వస్తుంది, ఆదిలాబాద్లో కూడా మార్చాల్సి వస్తుంది మీరు చేంజ్ చేయకపోతే. కాబట్టి లంబాడి సామాజిక వర్గానికి తక్కువ నుంచి చూస్తే ఎవరి స్థానాల్లో వారికి కేటాయించాలి, ఎవరి ఓట్లో వాళ్ళకి కేటాయించాలి. కానీ ఎవరిలో తెచ్చి, అసలు గొరకపాటి మోహన్ రావు గారి సామాజిక వర్గం ఎంత, లంబాడి సామాజిక వర్గం ఎంత? కిషన్ రెడ్డి గారికి తెలుసా ఇదంతా? తెలియకపోతే నేను లెటర్లు పంపిస్తా. కాబట్టి అన్యాయం జరిగితే మాత్రం ఎవరు ఊరుకోరు. కాబట్టి తక్షణమే మహిబాద్ పార్లమెంటు, తర్వాత ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్లను, గిరిజనులను కేటాయించాను. ఎస్, మా సీట్లో మా హక్కు, మా వాటలో మా హక్కు. ఎవరో వచ్చి పెత్తనం చేస్తా అంటే మేమెందుకు ఊరుకుంటామండి? కాబట్టి దయచేసి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులను కోరుతున్నాం.